ఒక్కొక్క జబ్బు భయపెడుతూ ఉంటే ఒకనాడు కష్టపడి సంపాదించిందంతా నా పిల్లల కోసమని భావించే సమాజంలో ఉండి పుట్టి పెరిగిన వాళ్ళం మనం. మధ్యలో వచ్చింది సగం ఆస్తి నీది కాదు, నువ్వు సంపాదించే సగం ఆస్తి నీది కాదురా నాయన వేరే వాళ్ళదని ఫస్ట్లో ఉలిక్కుపడ్డట్టు అనిపించింది. ఇప్పుడు అలవాటు పడిపోయాము. సరేలే, కష్టపడి సంపాదించిన ఆస్తిలో సగం నా పిల్లలది, సగం ఎవరిది? హై స్కూల్ వాళ్ళది, కాలేజీ వాళ్ళది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అని వదిలేసుకున్నాం. లక్షలు లక్షలు కడుతున్నాం. ప్రతి పిల్లలకు లక్ష రూపాయలు డొనేషన్ అయినటువంటి స్కూల్స్ దగ్గర నుంచి మొదలెట్టి కోట్ల రూపాయలు ఫీజు తీసుకున్నటువంటి కాలేజీల దాకా డబ్బులన్నీ తీసుకెళ్లే వాళ్ళకు కట్టేస్తున్నాం. ఇప్పుడు అనుకుంటున్నాం సగం మన పిల్లలకు మిగిలిందిలే అని. నిజమా అది? మిగతా సగం నీ కోసం, నీ పిల్లల కోసం కాదు, హాస్పిటల్స్ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీలకు కట్టడానికి మాత్రమే సంపాదిస్తున్నాం, గుర్తుపెట్టుకోండి ప్లీజ్. మరి నీ పిల్లలు చదివించారుగా, ఇవాళ బతకాళ్ళు ఎట్ట కూడా బతుకుతారు, చదివించారుగా, ఏదైనా జాబో అదో ఇదో చేసుకొని బతుకుతారు. తప్ప మీరు సంపాదించిందంటే ఒక పైసా మిగిలే ఛాన్స్ లేదు. ఎందుకు లేదు? పొరపాటున మీకు క్యాన్సర్ వచ్చిందని చెప్తే చాలదా? ఉన్నదంత బోడాకి ఇందాక డాక్టర్ గారు అన్నారు, అరే ఒకప్పుడు ఏమోనండి, ఇప్పుడు అక్కడ 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 ఊరికొక్క కేసు కాదండి, బజారుకు ఒక క్యాన్సర్ కేసు వచ్చే పొజిషన్ వచ్చింది. నిన్న శనివారం రోజు కర్నూలు నుంచి వచ్చినటువంటి ముగ్గురు కుటుంబీకులు, కొడుక్కి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి, ట్రాన్స్ప్లాంట్ చేద్దాం, ఎక్కడ ఏమో తెచ్చుకోండి అంటున్నారంట కిడ్నీలు. ఎక్కడ దేవాలి? మరి షాపులు ఏమైనా ఉంటాయని వెతకాలి. మన వాట్సాప్లో పెట్టారుగా మొన్న 2 కిడ్నీలు అందుబాటులో ఉన్నాయని. వేరొక యాక్సిడెంట్ అయింది, మరి అట్లాంటి ఏమి పట్టుకొచ్చుకోవాలని తెలియదు. బాబు పరిస్థితి, వాడు బిజినెస్ చేస్తున్నాడు, చిన్నాడు కాదు, నేను బాబు అంటున్నా, 40 ఇయర్స్ ఉన్నాయి తనకి. వాళ్ళమ్మ క్యాన్సర్ వచ్చింది, 16 సైకిల్స్ కీమో అయిపోయిన తర్వాత 6 నెలల తర్వాత బాడీ అంతా స్ప్రెడ్ అయిందండి. అంటే ఇక్కడ సలహా దొరుకుద్దా అని వచ్చారు. తల్లి పరిస్థితి మిత్రులారా, వీళ్ళిద్దరిని ఏదో ఒక రకంగా మేనేజ్ చేస్తూ జాగ్రత్తగా పట్టుకొచ్చాడు ఆ నాన్న, తండ్రి, భర్త తండ్రి. అంతా విన్న తర్వాత ఓకే సార్ అంటే, నాది కూడా ఉంది సార్ అన్నాడు. ఏంటండి? ఏంటో ఫైల్ తీసి పెడితే థ్రోట్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, థ్రోట్లో మిగిలిలేదు, మొత్తం మిగతా ప్రాంతాలన్నిటికీ విస్తరించింది. కానీ మిత్రులారా, డాక్టర్లు నొరిపితే ఇక్కడ మన దగ్గర ఏం మాట్లాడగలరంటే మనకెంతవరకు తెలుసో అంతకు మించి మాట్లాడగలరు. మనకేం తెలుసు? ఏం తెలుసు అంటే క్యాన్సర్ అంటే రాచ కురుపు, రాజులకు మాత్రమే వచ్చేదని తాతయ్య చెప్తే అన్నది మాత్రమే మనకు తెలుసు. అందుకంటే మనకేం తెలుసు? కానీ వాళ్ళకేం తెలుసో తెలుసా? క్యాన్సర్ అంటే వైరస్ వల్ల వచ్చేది కాదు, బ్యాక్టీరియా వల్ల వచ్చేది కాదు, శిలీంధ్రాల వల్ల వచ్చేది కాదు, బయట నుంచి దాడి వల్ల వచ్చింది కాదు అని వాళ్ళకి స్పష్టంగా తెలుసు. అంతకుమించి ఇంకా తెలుసు. ఏం తెలుసు అంటే ఎవరి శరీరంలో అయితే B17 అనే విటమిన్ లోపిస్తుందో వాళ్ళకు వచ్చే దెబ్బు క్యాన్సర్ అని చాలా సూటిగా తెలుసు. మీకేం తెలుసు? నాకేం తెలుసు? మనమే మాట్లాడగలం. వాళ్ళు మాట్లాడిన రోజున B17 విటమిన్ మీ శరీరంలో ఉంటే క్యాన్సర్ రాదయ్యా అని చెప్పి ఊరూరునా ప్రచారం చేస్తే మన కుటుంబాలన్నీ ఎంత చల్లగా ఉంటాయి. వైద్యో నారాయణో హరి అన్నారే, డాక్టర్ బొమ్మ పెట్టుకొని దేవుడిని పూజిస్తే తప్ప మనకి జీవితాలు కాపాడగలిగే శక్తి ఉంది. ప్లీజ్ డాక్టర్లారా నోరిప్పండి. ఒక హైదరాబాద్లో సెంట్రల్ లైబ్రరీలో మనవాళ్ళు క్యాన్సర్ మీద సదస్సు ఏర్పాటు చేస్తే ఒక 2 గంటలు మాట్లాడాను. మాట్లాడిన తర్వాత అక్కడ రాష్ట్రపతి గారిని విశాఖపట్నం నుంచి ఒక ఆయన వచ్చారు. ఏమండి మా మిస్సెస్కి ఇట్లా ఉందని చూపిస్తే అంతా చూసామన్నానంటే నాకు సాధ్యం కాదండి, నేనేం మీకు సపోర్ట్ చేయలేను. అమెరికాలో B17 అనేది దొరుకుతుంది, నేను విన్నానండి, మీరు ఏదైనా సర్కిల్ ఉంటే ప్రయత్నం చేయండి అని చెప్పి వచ్చేసాను ఇంటికి. 3వ రోజు ఫోన్ వచ్చింది, యమనరెడ్డి గారు ఒక ఆయన ఫోన్ చేసి, ఏమండి మీరు రామచంద్ర అంటే మీరేనా? అవునండి. ఏం చేస్తారు మీరు? యోగా చేస్తానండి. మరి యోగా చేసుకునేవాడు యోగా చేసుకోవాలి, కానీ క్యాన్సర్ తగ్గుద్దని హైదరాబాద్లో సదస్సు పెట్టావంట? పెట్టానండి. మరి పెట్టినవి ఏం మాట్లాడేవయ్యా? B17 అని చెప్పామంటే చెప్పావా? చెప్పానండి. ఏం మాట్లాడతావయ్యా? ఎక్కడో వింటావు నువ్వు B17 అని చెప్పడం ఏం పద్ధతి అది? ప్రపంచ సైన్స్ చరిత్రలో B17 అనే విటమిన్ ఉందా? B కాంప్లెక్స్లో B12 ఉంది, B17 అని చెప్పేయడం ఏంటి? నువ్వేమో మందు చెప్పే మనగాడివి,
ఆయనేం ఫోన్ చేసి మీ దగ్గర మందు ఉందంట తే అంటాడు, నేనే మందులు తేలేను అన్న. అమెరికాలో 10 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్నా ఇక్కడ డాక్టర్గా, ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటే మంచిదండి అని ఫోన్ పెట్టేశాడు 4 తిట్లు తిట్టి. మరొక్కసారి కాల్ చేసి, సార్ B17 ఫ్యాక్టరీనండి, కొంచెం పరిశీలించండి సార్ ప్లీజ్ సార్ అని కట్ చేశారు. మళ్ళీ ఏం తిడతాడు అని. 3వ రోజు 2వ రోజు మళ్ళీ ఫోన్ వచ్చింది. ఏమని చెప్పారు, డాక్టర్ గారు నేనేంటండి అమెరికాలో 8 సంవత్సరాలుగా డాక్టర్గా ఉండి ఇంత డార్క్లో నేను ఎట్లున్నాను అన్నాను అన్నారు. మిత్రులారా, కారణం ఏంటో ఇక్కడ గమనించండి. డాక్టర్లు చెప్పలేకపోతే ఒకవేళ తప్పు డాక్టర్లది కాదు. కారణం ఎవరిదంటే, సిలబస్లో ఏముండాలో ఏముండదో డిక్టేట్ చేస్తుంది కూడా ఫార్మాస్యూటికల్ కంపెనీలే. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏది మనకు ఉపయోగపడుతుందో దాన్ని కట్ చేస్తున్నారు సిలబస్ నుంచి. ఎట్లా అనగలరు, తీయండి 7th క్లాస్ పుస్తకం నుంచి MBBS పుస్తకం దాకా తీయండి, దేంట్లో నున్న B17 అనే విటమిన్ పేరు వినపడుద్దా కనపడుద్దా చూడండి. లెక్చరర్ నోట్ నుంచి రాదు, పుస్తకంలో రాసి ఉండదు. ఏమైంది B17? 84 పూర్వం పుస్తకాలు నిండా ఉన్న B17 84 తర్వాత 3వ ప్రపంచ దేశాల సిలబస్ నుంచి ఎందుకు మాయమైంది? ఎవరు మాయం చేశారు? నాకు తెలియదు, నా పిల్లలకు తెలియదు, నా మనవలకు తెలియకుండా B17 ఎందుకు దాచిపెడుతున్నారు? ఆ B17 గురించి చెప్పగలిగేటువంటి శక్తి, మెడికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఇంగ్లీష్ డాక్టర్లకు ఉంది. వాళ్ళు కంకణం కట్టుకుంటే ఆరోగ్య భారతం ఏర్పడటం ఖచ్చితంగా ఖాయం. మా యోగా సెంటర్లన్నీ వాళ్ళ కళ్ళకు దండం పెట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళతో తిరుగుతాయి. ఎందుకంటే మాకు నీళ్లు తాగడం అని చెప్పడం తప్ప మాకు రాదు. ఈ B17 గురించి ఉద్యమ కర్తవ్యంగా భావించిన 12 మంది డాక్టర్లు అమెరికా, కెనడా, జర్మనీలో పుట్టి యూనియన్ గా ఫామ్ అయిన డాక్టర్లు ఒక్కడు మిగిలి ఉన్నాడా? యూనియన్ గా ఫామ్ అయిన తర్వాత 2 సంవత్సరాల్లో 12 మంది లేకుండా పోయారుగా. చిన్నప్పటి నుంచి ఈత కొట్టే డాక్టర్ ఈతకెళ్ళాడు, మరి కాళ్ళు కదలలేదు అనుకుంటే సగం అయితే వెళ్ళాడు. సాయంత్రం 50 ఏళ్ళకి కారు వేసుకుని వెళ్ళాడు డాక్టర్, స్టీరింగ్ మీద తలబెట్టాడు అంతే పోయాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క కారణంతో ప్రాణాలు వెళ్ళారు. ఎందుకు పోయారు? 2 ఏళ్లలో మొత్తం క్లోజ్ అయ్యారు. కారణం ఏంటి? చాలా మంది అంటారు, అన్ని మాట్లాడు క్యాన్సర్ వదిలేయండి. ఏంటి క్యాన్సర్ వదిలేసేది? క్యాన్సర్ వదిలేసేది ఏంటి? 8 ఏళ్ళు బతుకుంటాం మనం, 8 ఏళ్ళు వచ్చింది. ఇప్పుడు పొద్దున డాక్టర్ గారు మాట్లాడుతూ 8 ఏళ్ళయ్యా నీకు అని చుట్టూ వాళ్ళని అడిగితే అందరి మాటలే వచ్చింది, అంతా 60 దాటిన వాళ్ళమే. ఇంకెన్నాళ్ళు ఉంటారు మాట్లాడకుండా భయపడి దాచుకొని ఏం చేస్తారు? చచ్చిన తర్వాత మాట్లాడటానికి ఇంకో జన్మ ఉందా? రాలిపోయిన మందారాలు మళ్ళీ పూయవలే అని ఒక పెద్ద ఆయన ఎప్పుడు అన్నాడు, నా కవి పేరు గుర్తు రావటం లేదు ఫ్రెండ్స్. పూసినప్పుడే పూ పూసింది, రాలి పడింది పోయింది, మనమైనా అంతే. కాబట్టి ఉండగానే వికసించండి. మీకు ఏం తెలుసో ధైర్యంగా మాట్లాడండి, భయం వదిలేయండి. వదిలేస్తే B17 బయటకు వస్తుంది. ఎట్లా బయటకు వస్తుందో తెలుసా? 2 ఉదాహరణలు చెప్తాను. 1, భారతదేశం పాకిస్తాన్ మధ్య హుంజా అనే గిరిజన జాతి ఉంది, 100,000 మంది ప్రజలు ఉన్నారు వాళ్ళు, ఒక్కడికి క్యాన్సర్ కేసు లేదు. ఎందుకు లేదు వాళ్ళలో చెప్పాలా? ఆన్సర్ ఏంటి? పాకిస్తాన్ ఇండియా మధ్య హుంజా అనే గిరిజన జాతి ఉందా? ఎవరు చూసొచ్చారు? నువ్వు వెళ్ళదే ఏంటి, ఇంతకే చెప్పావా? పాకిస్తాన్ ఇండియా మధ్య హుంజా జాతి వద్దు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య ఉన్నటువంటి ప్రజా సమూహాల్లో మన అన్నలు తమ్ముళ్ళు సోదరులుగా ఉన్నటువంటి గిరిజన జాతి కొండరెడ్లు, కొండరెడ్లలో ఒక్క కేసు క్యాన్సర్ కేసు చూపించగలవా? ఎందుకు చూపించలేరు? వాళ్ళని విమర్శ చేయడం తేలికైంది. కొండ దిగంటి దగ్గర, కొండ దిగంటి దగ్గర, కొండ కింద మేము గవర్నమెంట్ ఇల్లు కట్టించినా రారు, కొండకే ఇల్లు గుడిసెలేసుకుంటారు, గుడిసెలేసుకున్నారు. వాళ్ళలో ఒక్కడికి కూడా క్యాన్సర్ లేదండి, గుండె జబ్బు లేదండి, షుగర్ లేదండి, బీపీ లేదండి, మీ థైరాయిడ్ లేదండి. కారణం ఏంటి? ఇంకా పర్ఫెక్ట్ ఉదాహరణ చూపించగలను. మనకే తెలుసు బాగా, కొత్తగూడెం జిల్లా వాసులకే తెలుసు, భద్రాచలం జిల్లా వాసులకే తెలుసు. ఏం తెలుసు? మన బోర్డర్లో దాటి వస్తూ ఉంటే మనలే వీళ్ళు వదిలే అని నెట్టేసినటువంటి ఇంకొక మన సోదరులు ఉన్నారు ఫ్రెండ్స్, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు. వాళ్ళు ఏం గిరిజనులు అంటారు? గుత్తికోయలు. గుత్తికోయల జాతులు ఒక్క క్యాన్సర్ కేసు చూపించగలవా? ఒక్క పక్షవాతం కేసు చూపించగలవా? ఒక్క థైరాయిడ్ కేసు చూపించగలవా? ఒక్క షుగర్ పేషెంట్ చూపించగలవా? ఎందుకు చూపించలేవు? వాళ్ళ ఆహారంలో B17 ఉంది ఫ్రెండ్స్, మన ఆహారంలో B17 లేదు. ఏమైంది?
వాళ్ళందరూ తింటున్నారు, మనం తింటున్నాం. వాళ్ళు కూరగాయలు తింటున్నారు, మనం కూరగాయలు తింటున్నాం. B17 ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోయింది? దొంగలు పడ్డారు ఈ దేశంలో. భరతమాత నడిబొడ్డును చిచ్చు పెట్టే దొంగలు పడ్డారు ఇక్కడ. అండ్ అమెరికా నుంచి, కెనడా నుంచి, జర్మనీ నుంచి దిగుమతి అయ్యారు. కనపట్లేదు అంత మనళ్ళే ఉన్నారు, తెలియదు. విషయం ఫ్యాక్టే. ఎట్లా అనగలవు? ఎట్లా అనగలమంటే నేను ఒక్కటి అడుగుతాను, మీరు ఆలోచించి చూడండి. పుస్తకం తిరిగేస్తే దాంట్లో కనపడతా ఉంది, భారతదేశంలో ఉన్న బాదం గింజల్లో B17 ఉంది అని. కొట్లోకి వెళ్ళి ఒక్క చోట భారతదేశపు B17 ఉన్న బాదం గింజను కొనుక్కురాగలరా? ఒక్క మనిషి తీసుకురాగలరా? చాలా సంవత్సరాలుగా చెప్తున్నాం, బాదం గింజలండి, బాదం గింజలంటే. కొట్టుకెళ్తే ఇంతింతలో గుళ్ళు దొరుకుతున్నాయి, బాదం గుళ్ళు. మన గుళ్ళు ఏమైపోయినాయి? మన బాదం గింజలు ఏమైపోయినాయి? తెలియకుండానే మాయమైపోయినాయి. ఇండియా బాదం గింజలు ఒక్క కొట్లో కూడా లేవు, ఎత్తికి ఎత్తికినా దొరకవు. నేను కొత్తగూడెంలోనే చాలా మందికి చెప్పాను, ఏ జిల్లా నుంచి వచ్చినా కొత్తగూడెం వెళ్ళండి, అక్కడ బుక్కభద్రయ్య అని ఒక కొట్టు ఉంటుంది, ఆ బుక్కభద్రయ్య షాపులో అట దేశవాళీ బాదం గింజలు దొరుకుతాయట, కొనుక్కోండి అని ఏ జిల్లాకు పోయినా చెప్పాను. ఒకరోజు సుగుణారావు గారికి ఫోన్ చేసి అడిగాను, ఆ దేశవాళీ బాదం గింజలు లేకుండా నాకు ఒక కేజీ పంపి బాబని. పంపించిన తర్వాత అర్థమైందండి, అది దేశవాళీ బాదం గింజలు కావని. ఎంత బాధ అనిపించింది, ఎంతమంది చెప్పానరా అని. దేశవాళీ బాదం గింజ ఎట్లా ఉంటుంది? నేను చిన్నప్పుడు ఇంట్లో బాదం పేట ఉండేది గుర్తుందా? పెద్దవాళ్ళు గుర్తు రావాలి. మామూలు పీట ఉండేది కూర్చోటానికి, బాదం పీట అని ఒకటి ఉండేది, భలే ఉండేది. మా ఇంట్లో అయితే ఉంది నా గుర్తు, బాదం పీట, బాదం పీట అనేవాళ్ళం. బాదం కాయ షేప్ ఎట్లా ఉంటుందండి? అట్లాగే బాదం కాయ షేప్లో సబ్బు వచ్చిందని మేము బాదం సబ్బు అనేవాళ్ళం. ఏం సబ్బు అది? కర్ణాటకది, మైసూర్ శాండిల్, బాదం కాయ షేప్, బాదం కాయ షేప్ అనేవాళ్ళం. బాదం కింద కొనుక్కురండి, ఆ సబ్బు కొనుక్కురండి, రెండు పక్క పక్కన పెట్టండి, రెండు ఒక షేప్. అది సంబంధం లేదుగా, నీటి చుక్కను వదిలిపెడితే షేప్ ఇస్తామే, ఆ షేపులో గదువు వీళ్ళ బాదాలు ఎంత ఉన్నాయి? ఇంతింతలో గుండ్లు గుండ్లుగా. పైగా మళ్ళీ అదొకటి, బండేసుకునో కారేసుకునో షాప్కి వెళ్ళడం బాదం గింజలు కావాలంటే ఆయన అడుగుతాడు, ఏం కావాలి సార్ మీరు, థర్డ్ క్వాలిటీ, ఫస్ట్ క్లాస్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ అని. మనం థర్డ్లో ఆగాం, సెకండ్లో ఆగాం. ఫస్ట్ క్వాలిటీ సార్, రూపాయి ఎక్కువైనా ఫస్ట్ క్వాలిటీ సార్. ఇంతింతలో గుండ్లు ఇస్తాడు, బాదం గింజలు భలే ఉంటాయి. అవి బాదం గింజలు కావు, జీన్ మాడిఫైడ్ ఆర్గానిజం అది. బాదంలో ఉండేటువంటి B17 తొలగించిన తర్వాత హైబ్రిడేషన్ వేరు, జీన్ మాడిఫికేషన్ వేరు. జీన్ మాడిఫై చేసిన తర్వాత ప్రపంచం అంతా కొట్ల నిండా నింపినటువంటి బాదం గింజలు అవి కాదా? యోగ సెంటర్ నుంచి నువ్వెవరా మాట్లాడటా? కావు, నేను మాట్లాడాను, తెలిసేతలోకో మాట్లాడాను, తెలిసిన వాళ్ళంతా మాట్లాడండి. కాదా మంచి అని అయి దేశవాళి బాదం ఏం చెప్పండి, వాటిలో B17 ఉందని చెప్పండి. మీరు చెప్పిన నిజాన్ని నేను ప్రచారం చేస్తాం, కాకపోతే ఒప్పుకోండి. ఇతర దేశాల నుంచి రైళ్లలో, ఓడల్లో కుప్పలు కుప్పలు దిగుమతి చేసి ఇండియా నిండా నింపుదిలు పెడితే బాధ మంచిదంటే బాధం తెచ్చుకుంటుంటే. ఒక యోగా మాస్టర్ చెప్తున్నాడు, ఏమని? నేను ఇలా ఒక అమ్మాయి చెప్పింది, మేము బాదం రోజు తింటాం సార్ నానబెట్టి. అట్లాగే అమ్మ, ఎవరు చెప్పారమ్మా? మా యోగా మాస్టర్ చెప్పారు సార్. ఓకేమ్మా, ఎన్ని తింటారు? 5 గింజలు నానబెట్టి పొట్టులిసి తింటామండి. పొట్టులిసి తింటాం ఏంటమ్మా? పొట్టు కింద ఇష్టం ఉంటుందట సార్. ఓహో, ఇదొకట. అసలు వాస్తవం ఏంటో తెలుసా? ఏళ్ళు ఈళ్ళు అమ్ముతున్న బాదం గింజల కింద పొట్టు పైన ఇష్టం లేదు, పొట్టు కింద ఇష్టం లేదు. ఒకవేళ వాళ్ళు ఏమైనా పురుగు మందులు పెట్టుంటే గింజ నిండా విషయం ఉంటుందేమో తెలియదు. ఆ పొట్టు కింద విషయం ఏంటంటే దేశవాళీ బాదం గింజలు పొట్టు అడుగు ప్రాంతంలో ఉండేదే B17. కాబట్టి నానబెట్టి శుభ్రంగా పొట్టులు చేస్తే కానీ B17 పీడ వదిలిపోదు. అప్పుడు ఉట్టి పిండి తిన్నట్టు తింటే కానీ సరిపోదు మనకి. వాళ్ళు పేపర్లో ఆర్టికల్ రాస్తారు శుభ్రంగా, అది సైన్స్ ఆర్టికల్ లాగా. బాదం గింజలు నానబెట్టి పొట్టు తీసి తినవలను, మనల్ని పొట్టు తీయమని చెప్తే మనల్ని పొట్టు తీసుకుని తింటున్నారు. అసలు విషయం ఏంటంటే ఈ బాదం గింజలు చెనగింజలు తిన్న ఒకటి, బాదం గింజలు తిన్న ఒకటి ఒకటి. అసలు తినాల్సింది దేశవాళీ బాదం గింజలు. అవి ఇండియాలో ఇంకా మన పుణ్యాన, మన గడ్డ పుణ్యాన, జీరదన అన్నది మన మట్టి అని, మన ముట్టి మట్టి పుణ్యాన. ఇంకా బాదం చెట్లు మన దగ్గర ఉన్నాయి. నేను కేటీపీఎస్లో చూశాను, కేటీపీఎస్లో ఏరియా ఏరియానే బాదం చెట్లు వేస్తున్నాయి. అన్ని కాయలు గాలి రాలి పడిపోతున్నాయి, ఎండిపోయి. చెప్తే వరప్రసాద్ గారు బస్తాలు నిండా ఏరిచ్చాడు. ఉన్నాయి మనకి, ఇంకా తెచ్చుకొని వాటిని నానబెట్టుకుని తినండి, వాటిలో B17 ఉంది. అలాగే ఆఫ్రికాట్ అనేటువంటి చెట్టు, దాని గింజల నిండా B17 ఉంది. కానీ FDA ఏం చేసిందో తెలుసా? అమెరికాలో ఉన్న ఆఫ్రికాట్ చెట్లన్నింటినీ కూడా 10 సంవత్సరాలు నిషేధించింది. కొట్టేశారు, వరుస పెట్టి కొట్టేశారు, మిగలకుండా చేశారు. వాటిని జీన్ మాడిఫై చేసి ఆఫ్రికాట్ని స్వీట్ ఆఫ్రికాట్గా మార్చి ఇప్పుడు పొట్లాలు కట్టి ప్రపంచం అంతా అమ్ముతున్నారు. మనం కూడా ఆఫ్రికాట్ ఆర్డర్ పెట్టచ్చు, తింటుంటే బలతీగా ఉంటుంది. మరి ఆఫ్రికాట్ B17తో ఉంటుంది,
తింటంటే గింజ చేదుగా ఉంటుంది, అదేమైపోయింది, జీనుమాడి అయిపోయింది. ఇప్పటికీ ఇంకా జర్మనీ, కెనడా అడవుల్లో ఇంకా చెట్లు ఉన్నాయి. కొన్ని కంపెనీలు బిట్టర్ ఆఫ్రికాటని అమ్ముతున్నాయి, తెచ్చుకోండి, అమెజాన్లో ఉన్నట్టు ఉంది సార్, అమెజాన్లో ఆర్డర్ పెట్టండి బిట్టర్ ఆఫ్రికాటని. బాదం గింజలు వచ్చినట్టే వస్తాయి, కురికితే చేదు విషయంగా ఉన్నాయి. ఏముంది దాంట్లో? B17 ఉంది. ఈ విషయాలన్నీ కూడా సాధారణ భాషలో మాత్రమే నేను చెప్పగలను, కానీ ఇంగ్లీష్ డాక్టర్లు పూనుకుంటే ఏం చేయగలరు? క్యాన్సర్ స్పెషలిస్ట్ అంతా కట్టగట్టి నిర్ణయం తీసుకుంటే ఇండియాని ఏం చేయగలరు? అద్భుతమైనటువంటి టెక్నిక్స్ ని, కెమికల్ యాక్షన్ రియాక్షన్స్ ని వివరించి చెప్పి మన వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయగలరు. అంత శక్తివంతులు మన డాక్టర్లు. వాళ్ళు మన బిడ్డలు, మన అన్నలు, మన తమ్ముళ్ళు. వాళ్ళంతా ముందుకు రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.